తలతన్యతతో తమాషా. ఇది తలతన్యతకు చెందిన ప్రయోగం. ఈ ప్రయోగం చేయడానికి కావాల్సినవి ఒక గ్లాసు నిండా నీళ్లు, సోఫాయిల్, స్ప్రైరోఫామ్ బాల్స్, దండగా గుచ్చిన స్ప్రైరోఫామ్ బాల్స్, మిరియాల పౌడర్ మొదలైనవి. సాధారణ కొళాయి నీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రెండు స్ప్రైరోఫామ్ బాల్స్ నీటిపై భాగంలో వేయండి. బంతులు ఈదుతుంటాయి. ఇప్పుడు మీ చేతి వ్రేలుని సోఫాయిల్లో ముంచి దానిని బంతుల మధ్య నీటిలో ఒక్కసారి ఉంచండి. వెంటనే మధ్యలో ఉన్న రెండు బంతులు పక్కలకు కదిలిపోతాయి. నీటి తలతన్యత సోఫాయిల్ చేర్చడం వలన తగ్గిపోయింది. ప్రతిసారి ఈ ప్రయోగం చేసేటప్పుడు నీటిని మార్చాలి. తలతన్యత అనేది అణువుల కలయికకు ప్రధానమైన కారణం. అదే నీటి తలతన్యత ఎక్కువైనట్లయితే అణువులు మరింత దృఢంగా ఆకర్షించబడతాయి. ఇప్పుడు స్ప్రైరోఫామ్ బాల్స్ దండలుగా నీటి పైభాగంలో ఉంచి ఒక బొట్టు సోఫాయిల్ మధ్యలో ఉంచినట్లయితే దండ చుట్టూ గుండ్రని వలయం ఏర్పడుతుంది. మరో ప్రయోగంలో ఈసారి మీరు నీటి పైభాగంలో నల్ల మిరియాల పొడి వేసినట్లయితే మధ్యలో సోపాయిల్లో ముంచిన వ్రేలు ఉంచినట్లయితే మిరియాల పొడి మధ్యలో గుండ్రని వలయంగా ఏర్పడుతుంది. పొడి అంచుల చివరకు వలయంగా చేరుకుంటుంది. కానీ ఇక్కడ పైభాగంలో అణువుల కదలిక స్పష్టంగా కనబడుతుంది. ఇలాగే చాలామంది ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిలబడి ఒకరినొకరు కలిసి తీసుకోవడంతో లైను మధ్యలో తలతన్యత ఏర్పడుతుంది. అదే మధ్యలో ఒక మనిషి నిలబడినట్లయినా ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిపై పడడం జరుగుతుంది. ఈ ప్రయోగంలో తలతన్యత అనేది చాలా అనర్గళమైనది.